సీఎం జగన్ పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పేదలను కన్నీళ్లు పెట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవికిరణ్ మాట్లాడుతూ గ్రామాల్లోని గిరిజన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలకు డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై లబ్ధిదారులు డబ్బులు ఇవ్వకపోతే ఇళ్ల పట్టాలు ఇవ్వమని బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇళ్ల స్థలాలు తక్కువ ధరకు ఉన్న భూములను ఎక్కువ లక్షలకు కొని దోచుకు తింటున్నారని, దీనికి సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. అందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని 7,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి అవినీతికి తెరతీస్తే ఇప్పుడు స్థలాల పంపిణీల విషయంలో రెవెన్యూ అధికారులు, వైసీపీ నాయకులు రిటైల్ అవినీతికి పాల్పడుతున్నారని రవికిరణ్ మండిపడ్డారు. గతంలో టీడీపీ హయాంలో ఫ్లాట్ల కేటాయింపులో లబ్ధిదారుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, ఇప్పటి జగన్ ప్రభుత్వంలో కూడా అదే విధమైన అవినీతి స్థలాల కేటాయింపులో జరుగుతుందని రవికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్లు స్పందించి విజిలెన్స్ ఏసీబీ శాఖలను రంగంలోకి దింపి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఆబాసు పాలై అధికారం కోల్పోయారో అదే గతి జగన్ ప్రభుత్వానికి తప్పదని రవికిరణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 కోట్ల రూపాయలతో మరి 1,000 ఎకరాలు సేకరించారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా లోతట్టు ప్రాంతాలు, అలాగే నీట మునిగే ప్రాంతాలు, చెరువుల పక్క పొలాల మధ్యలో మార్కెట్ వాల్యూ కన్నా అధికంగా ఇచ్చి కొనుగోలు చేసిన విషయాల్లో 1,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ అవినీతికి మరి తెరతీశారు. కింద స్థాయిలో ఉన్నటువంటి ఇప్పుడు రెవెన్యూ శాఖ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కావచ్చు, మేము తక్కువ తిన్నామా అంటూ రిటైల్ అవినీతికి తెరదీశారు. అదెలా అంటే మరి ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారి ఒకదారి, క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఇంకో రకంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది లాటరీ విధానంలో మరి స్థల కేటాయింపులు చేస్తున్నాము, పారదర్శకంగా ఉంటున్నా అని చెప్పి పై పైన గొప్పలు చెప్పుకున్నా మేడి పండు చూడ మేలిమేయుండు, పొట్ట విప్పు చూడ పురుగులుండు అనే విధంగా క్షేత్రస్థాయిలో మరి స్థలాల కేటాయింపు విషయంలో లబ్ధిదారుల దగ్గర 100 రూపాయలు 1,000 రూపాయలు అయితే కొన్ని 10,000 20,000 చొప్పున అనేకమైనటువంటి అవకతవకలు పాల్పడుతున్న విషయం ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తుంది. గతంలో మన టీడీపీ హయాంలో చూసాం ఏ రకంగా పేదలకు ఇళ్ళు విషయంలో, ఫ్లాట్ల కేటాయింపు విషయంలో అనేకమైన అవకతవకలు చేసి లక్షలాది మంది దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశారు. కాకినాడలో కూడా మనం చూసాం, ఆ యొక్క డీడీలు గోల్మాలు కూడా చూసాం, ఆ యొక్క విషయంలో సంబంధిత అధికారులు కూడా బదిలీ చేయవలసిన అవసరం పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా టీడీపీ బాటలోనే నడుస్తున్న వైనం కనబడుతోంది. క్షేత్రస్థాయిలో అధికారులు కావచ్చు, వైసీపీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, లబ్ధిదారుల దగ్గర ముక్కు పొండి వసూలు చేస్తున్నారు. లబ్ధిదారులు లబోదిబోమని మరి పేదలు బాధపడుతున్నారు, వారు ఉసిరు పోసుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో మీ యొక్క ఏసీబీ శాఖ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, వెంటనే రంగంలో దింపాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25 నుంచి మరి 30 లక్షల మందికి స్థలాలు కేటాయింపు చేస్తామంటున్నారు, ఆ ముసుగులో పేదల నడ్డి విరుసొద్దు. తప్పనిసరిగా వెంటనే రాష్ట్ర యంత్రాంగం కదలకపోతే ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వారు చేసిన అవినీతికి ప్రజల చిత్కారం పొందారో అదే దారిలో అదే బాటలో జగన్ ప్రభుత్వానికి మరి శిక్ష తప్పదని చెప్పి బీజేపీ హెచ్చరిస్తోంది.